హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు స్వీట్ మామ్స్ కుకింగ్ అండ్ బ్యూటీ టిప్స్. నేను మీ స్వాతి. ఇవాళ వీడియోలో నేను సొరకాయ పచ్చడిని మరింత రుచిగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. సొరకాయ పచ్చడి అనేది అందరికీ నచ్చదన్నమాట. ఇంట్లో కొందరు తింటారు, కొందరు తినరు. అందరికీ నచ్చే విధంగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. ముందుగా ఒక ప్యాన్ని స్టవ్ మీద ప్లేస్ చేసుకోండి. అలాగే ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వేరుశనగ గుళ్ళను యాడ్ చేసుకోండి. ఈ వేరుశనగ గుళ్ళను మనం కాస్త వేయించుకోవాలి. పల్లీలు అనేవి కాస్త పచ్చివాసన పోయే వరకు మనం వేయించుకోవాలన్నమాట. జస్ట్ ఒక స్లైట్గా మగ్గాలన్నమాట. అలాగే 3 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలను కూడా యాడ్ చేసుకోండి. ఈ ధనియాలు పల్లీలు చక్కగా వేగాలి. ఇది కాస్త వేగుతున్నప్పుడు మనకు మంచి అరోమా అనేది వస్తుంటుంది, బాగుంటుంది కూడా స్మెల్. ఇవి వేగుతున్నప్పుడు ఇది మనకి పచ్చడిని మరింత రుచిగా మారుస్తుంది. అలాగే 4 నుంచి 5 పచ్చిమిరపకాయలని యాడ్ చేసుకోండి. ఇక్కడ పచ్చిమిరపకాయలని మీరు మీ రుచికి సరిపడ అంటే కారానికి సరిపడా యాడ్ చేసుకోండి. ఎందుకంటే కొందరు ఎక్కువగా తింటారు, కొందరు తక్కువగా తింటారు స్పైస్ అనేది. చూసారు కదా, ఇలా ఈ విధంగా అన్నీ ఈవెన్గా చక్కగా పచ్చివాసన పోయే వరకు మగ్గాక వేగాక మనం ఈ విధంగా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. వీటిని కాస్త చల్లారనివ్వాలి. అలాగే అదే ప్యాన్లోకి మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న సొరకాయ ముక్కల్ని యాడ్ చేసుకోండి. 1/4 కిలో సొరకాయ అయితే సరిపోతుందండి నేను చెప్పే పచ్చడికి, కొలతలకి. ఇలా సొరకాయని కాస్త మనం మగ్గించుకోవాలి. ఈ విధంగా మనం కలుపుతూ సొరకాయ ముక్కల్ని కాస్త మగ్గించుకోవాలి. అలాగే మనం ఒక టమాటాను కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను పెద్దగా ఉన్న టమాటోని ఒకటి యాడ్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీడియం సైజులో టమాటాలు గట్రా మీ దగ్గర ఉన్నట్టయితే మీరు 2 టమాటాలని యాడ్ చేసుకోండి. ఒకటి పెద్ద సైజు టమాటా అయినా సరిపోతుంది. ఇలా టమాటోల్ని మనం ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మనం అంతటా కలుపుకోవాలి. అలాగే ఇందులోకి మనం 1/2 టీ స్పూన్ వరకు ఉప్పుని యాడ్ చేసుకోవాలి, లేదా మీ రుచికి సరిపడే ఉప్పుని యాడ్ చేసుకోండి. అలాగే చిటికెడు పసుపును కూడా యాడ్ చేసుకోండి. మరొకసారి అంతటా చక్కగా కలుపుకోవాలి. ఇదంతా కూడా మనం చక్కగా మగ్గించుకోవాలి. ఇక్కడ సొరకాయలో కూడా వాటర్ అనేది ఉంటుంది, టమాటోలో నుంచి కూడా కాస్త వాటర్ రిలీజ్ అవుతుంది, కాబట్టి మనం ఎక్స్ట్రా వాటర్ని యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా ఒక లిడ్ని కవర్ చేసి 5 to 7 మినిట్స్ వరకు మనం చక్కగా వీటిని మగ్గించుకోవాలి. నియర్లీ 7 మినిట్స్ అయితే పడుతుంది. అలాగే 5 మినిట్స్ తర్వాత మనం లిడ్ ఓపెన్ చేసి చూసినట్టయితే ఈ విధంగా మనకు చక్కగా సొరకాయ టమాటా మగ్గిపోయి ఉంటుందన్నమాట. ఇలా అంతటా కూడా ఒకసారి మనం చక్కగా కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అంతా మనం చక్కగా కలుపుకోవాలి. ఇక్కడ వీడియో క్లిప్లో చూస్తే మీకు అర్థమవుతుంది కదా, 85% వరకు మనకి ఇక్కడ సొరకాయ ఉడికిపోయిందన్నమాట. మరి మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదు, మనం పచ్చడి చేస్తాం కాబట్టి. అలాగే ఒక చిన్నపాటి మిక్సీ జార్ని తీసుకోండి, అంటే చట్నీ జార్ని మీరు తీసుకోవాలన్నమాట. అలాగే అందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న వేరుశనగ గుళ్ళు, ధనియాలు, పచ్చిమిరపకాయలని యాడ్ చేసుకోండి. ఇలా అంతటా చక్కగా వేయించి పెట్టుకున్నాం కదా, వీటిని మనం మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. అలాగే మనం ఇదే మిశ్రమంలోకి 4 నుంచి 5 వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ ఆఫ్ జీలకర్రను కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా అంతటా మనం చక్కగా ఒకసారి బ్లెండ్ చేసుకోవాలి. కోర్స్ బ్లెండ్ అయితే సరిపోతుందండి, మరి పేస్ట్ అవసరం లేదు. అలాగే వాటర్ని యాడ్ చేసుకోకుండా బ్లెండ్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు మనం బ్లెండ్ చేసిన ఈ మిశ్రమంలోకి మనం ముందుగా మగ్గించి పెట్టుకున్నాం కదా సొరకాయ టమాటా ముక్కల్ని, మనం ఆ సొరకాయ టమాటా ముక్కల్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మనం అంతటా కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే మనం కాస్త చింతపండును కూడా యాడ్ చేసుకోవాలి. 2 గ్రాముల చింతపండు అయితే సరిపోతుందండి కాస్త పులుపు కోసం. ఎందుకంటే చింతపండు వేస్తే పచ్చడి మరింత రుచిగా ఉంటుంది, కాబట్టి కాస్త యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే మనం లిడ్ని కవర్ చేసి ఇదంతటా కూడా చక్కగా బ్లెండ్ చేసుకోవాలి. మీరు ఒకసారి సాల్ట్ టెస్ట్ చేసుకొని కూడా ఒకసారి సాల్ట్ని యాడ్ చేసి బ్లెండ్ చేసుకోండి. ఈ విధంగా చక్కగా మనం బ్లెండ్ చేసుకున్నాక ఈ విధంగా పేస్ట్లా తయారవుతుందన్నమాట. ఆల్మోస్ట్ మనకి పచ్చడి రెడీ అయిపోయినట్టే ఈ విధంగా కూడా మనం అన్నంలోకి సర్వ్ చేసుకొని తీసుకోవచ్చు. ఇదే పచ్చడికి మరింత రుచి కావాలి అనుకుంటే మనం కాస్త తిరుగుమూత వేయాల్సిందే, కాబట్టి మనం తిరుగుమూత వేసుకుందాం. చూసారు కదా, ఇదే విధంగా కూడా సర్వ్ చేసుకున్నా కూడా ఇది మంచిదే, కానీ తిరుగుమూత వేసుకుంటే ఇంకాస్త రుచి అని వేయించుకుంటున్నాం అన్నమాట. సో కాస్త ఆయిల్ని యాడ్ చేయండి. అలాగే 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, కాస్త ధనియాలు, అలాగే కొద్దిగా శనగపప్పు, 1/2 టీ స్పూన్ వరకు మినపగుళ్ళను కూడా యాడ్ చేసుకోండి.
अलागे मनम एंडु मिरपकायल्नि नालुगु लेदा ऐदु मिरपकायल्नि तीसुकोनि चीलिकल्ला चेसुकोनि याड् चेसुकोवालि। ఈ విధంగా చక్కగా మనం తాలింపంత వేగక కొద్దిగా కరివేపాకును యాడ్ చేసుకోవాలి। చూసారు కదా మనకి తిరుగుమూత రెడీ అయిపోయింది। ఇదే తిరుగుమూతను తీసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న ఈ సురకాయ పచ్చడిలోకి వేసుకోవాలి। అలాగే వేసిన తిరుగుమూత చక్కగా పచ్చడిలో అంతటా కూడా కలిసేలా మనం చక్కగా కలుపుకోవాలి। అంతే ఈజీగా మనకి ఎంతో టేస్టీగా సురకాయ పచ్చడి రెడీ అయిపోతుందన్నమాట। వేడి వేడి అన్నంతో కాస్త నెయ్యి వేసుకొని ఈ పచ్చడితో అన్నం సర్వ్ చేసుకున్నట్లయితే ఎంతో రుచిగా ఉంటుంది। మీరు కూడా ఈ రెసిపీ నచ్చినట్లయితే ట్రై చేయండి। ట్రై చేసి మీకు ఏ విధంగా కుదిరింది అనేది నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి।